శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతియే నమః. ఈరోజు నేటి పంచాంగం శ్రీ విలంబనామ సంవత్సరం మార్గశిర మాసం 19/12/2018 తేదీ బుధవారం. ఈరోజు శుద్ధ ఏకాదశి ఉదయం 7:31 వరకు ఉంది. భరణి రాత్రి 4:10 వరకు ఉంది. విష్టి ఉదయం 7:31 వరకు ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 2:01 లాగైతే 3:35 వరకు ఉంది. అమృతం రాత్రి 11:27 లాగైతే 1:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:39 లాగైతే 12:23 వరకు ఉంది. ఈరోజు వాతావరణంలో అధికమైనటువంటి మంచు, అధికమైనటువంటి గాలి వీచేటువంటి అవకాశం ఉంది. ఇక నేటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే రవి మూలా నక్షత్రం 2వ పాదంలో మధ్యాహ్నం 3:49 ప్రవేశిస్తున్నాడు. చంద్రుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు పూర్వభద్ర 3వ పాదంలోను, బుధుడు అనురాధ 3వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక గురుడు అనురాధ 4వ పాదంలోను, శుక్రుడు స్వాతి 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. శని పూర్వాషాఢ 1వ పాదంలోను, రాహు పుష్యమి నక్షత్రం 1వ పాదంలోను, కేతు ఉత్తరాషాఢ 3వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక ఈరోజు మరి భరణి నక్షత్రం కావడం చేత సర్వసామాన్య శుభముహూర్తాలు ఏమీ లేవు. సాధారణ కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవచ్చు. ఇక నేటి రాశి ఫలితాలు మనం పరిశీలించినట్టయితే మరి ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు గ్రహస్థితిని అనుసరించి మరి ఈరోజు అంతా కూడా మీ యొక్క మానసిక స్థితి కొంచెం మరి అటు ఇటుగా ఉంటూ కాస్త ఆటుపోట్లకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యంగా ఉన్నట్టే ఉంటుంది, కానీ మానసికంగా అశాంతికి గురయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మానసికంగా మరి ఈరోజు మరి ఈ పరిస్థితుల వల్ల ఆటుపోట్లకు గురవటం వల్ల ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి నూతన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు సరైనటువంటి సమయం కాదు. మరి ఈరోజంతా కూడా మరి సాధ్యమైనంత వరకు కూడా దైవ కార్యక్రమాలతోటి ఉన్నట్టయితే మంచి ఫలితాలు పొందవచ్చు. మరి మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితికి ఏమాత్రం లోటు లేదు. ఆర్థికంగా బలోపేతంగా ఉంటారు. ఈరోజంతా కూడా మరి విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి, సుఫలితాలను పొందుతారు. నూతన నిర్ణయాలు మాత్రం మరి తగిన జాగ్రత్తలతో తీసుకుంటే మంచిది. ఉద్యోగస్తులకి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి మరి ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఈరోజంతా కూడా బంధువుల వల్ల మీకు అభివృద్ధికరమైనటువంటి ఆఫర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. నూతన కార్యకలాపాలు నిర్వహించడానికి ఏమాత్రము సంకోచించిన అవసరం లేదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మానసిక శక్తి క్షీణించేటువంటి అవకాశం ఉంది. శారీరక శ్రమ పెరిగేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి పదంలోకి నడిచేటువంటి అవకాశం కనబడట్లేదు. మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. అప్పుడప్పుడు మరి మీకు మీ యొక్క భవిష్యత్తు పట్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తు నిర్ణయాల పట్ల మీరు మానసికంగా ఆలోచన ఎక్కువగా చేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఈరోజు దుర్వ్యయం ఎక్కువగా కనబడుతుంది. డబ్బు ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. మీరు చేసేటువంటి వ్యయం అంతా కూడా వేస్ట్ ఖర్చులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. కొన్న వస్తువులే 2-3 సార్లు కొనాల్సిన పరిస్థితి. నూతన వస్తువులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. నూతన ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మరి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మరి ఈరోజంతా కూడా మీరు చేయాలన్న కార్యకలాపాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. శారీరక శక్తి పెరుగుతుంది, అభివృద్ధికరమైనటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలకి కూడా మీరు భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మరి విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈరోజు మీరు తక్కువ కృషి చేసినప్పటికీ కూడా మరి ఎక్కువ మార్కులతోటి మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. మరి వ్యాపారస్తులకి ఈరోజు చాలా అనుకూలమైన సమయం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తులకు కూడా ఈరోజు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజంతా కూడా మరి మంచి సుఫలితాలు పొందుతున్నప్పటికీ కూడా మరి కాస్త వాయిదాలు మీద ఈ పనులన్నీ కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక నిర్వహణ బాగుంది, శారీరక శ్రమ తగ్గుతుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీరు చేసేటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా మంచి ఫలితాలు సౌఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా మీరు చక్కటి ప్లానింగ్ వల్ల మీరు రాబోయే రోజుల్లో చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా సౌఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైన సమయం. వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నవారికి మరి ఈరోజు వ్యాపారం అద్భుతంగా రాణిస్తుంది. మరి వృత్తిలో ఉన్నవారికి మీ వృత్తి పట్ల అంకితభావం పెరుగుతుంది. అలాగే ఉద్యోగులకి ఈరోజు ఏదైనా నూతన బదిలీలు కానీ, మరి మీ ఇష్టపూర్వకమైనటువంటి దూర ప్రాంతాలకి బదిలీలు కానీ, లేదంటే మీకు ఏదైనా ప్రమోషన్స్ రావడానికి అవకాశం కానీ కనబడుతూ ఉంది. అలాగే రాజకీయ పదవి యోగం లభించేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఈ విధంగా మరి కర్కాటక రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంతో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైన సమయం. అద్భుతమైనటువంటి రోజుగా పరిగణించవచ్చు. అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈరోజు ఎప్పుడూ లేనట్టుగా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సంఘంలో గౌరవం పెరుగుతుంది, మర్యాద మన్ననలు పెరుగుతాయి. మీ మాటకు తిరుగులేదు, మీరు అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తిగా కొనసాగలుగుతారు. ఈరోజు మీరు చేసేటువంటి వృత్తి వ్యాపార కార్యకలాపాల్లో అభివృద్ధిలోనికి వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటే వేదం అన్నట్టుగా ఇతరులు సంచరించడం వల్ల మీకు ఈరోజంతా కూడా గౌరవ మర్యాదలకి ఏమాత్రం తిరుగు లేకుండా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. భార్యాపుత్రుల బంధుమిత్రుల సహకారం లభించడం వల్ల ఇతరులు కొత్త వ్యక్తులు నూతన వ్యక్తులు సైతం మిమ్మల్ని కీర్తించేటువంటి అవకాశం ఉంది. మీ వల్ల సహాయం పొందిన వ్యక్తులు మీకు కృతజ్ఞతాపూర్వకంగా మీకు లోబడి ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా సింహరాశి వారికి మరి ఈరోజు విద్యార్థులకి ముఖ్యంగా మరి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎక్కువ మార్కులు పొందుతారు. అలాగే వ్యాపారస్తులు 2-3 రెట్లు లాభాలను పొందేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగులు సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీ యొక్క పై అధికారుల మన్నలను పొందేటువంటి అవకాశం ఉంది. పై అధికారులకి వల్ల మీకు ఈరోజంతా కూడా మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ విధంగా మరి సింహరాశి వారికి ఈరోజంతా కూడా అభివృద్ధికరమైనటువంటి రోజుగా పరిగణిస్తూ తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు మరి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ఆర్థిక పురోగతి లేదు, అన్నింటా కూడా వ్యతిరేకం. మరి మీకు శత్రువు బాధ ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ప్రయాణించేటువంటి వాహనాలు మొరాయించేటువంటి అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. వాహనాల కండిషన్లో లేకపోవడం వల్ల మీ ప్రయాణాలు వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారికి కానీ, మరి ఇతర దేశాలకి వెళ్ళేవారు కానీ సరైనటువంటి సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కూడా ఈరోజు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈరోజు ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది. మీరు చేసేటువంటి వృత్తి వ్యాపార కార్యకలాపాల్లో అన్ని నూతన విషయాలని కూడా మరి చర్చల్ని కూడా వాయిదా వేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు మరి తమ యొక్క కార్యక్రమాలు ఈరోజంతా కూడా చాలా కఠినంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులకి నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి. ఉద్యోగులకి మరి ఎక్కువగా శారీరక శ్రమ పెరగటం వల్ల, కార్మికులకి శారీరక శ్రమ పెరగటం వల్ల, పై అధికారుల ఒత్తిడి వల్ల సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. మీ శత్రుపీడ రుణపీడ పెరుగుతుంది. నూతన రుణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక నిర్వహణ దెబ్బతింటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు మీ ఆర్థిక నిర్వహణ మరి అనుకూలంగా ఉంటుంది. మీకు రావాల్సినటువంటి పాత బాకీలన్నీ కూడా వసూలవుతాయి. నూతన రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా ఆ రుణాల వల్ల మీరు అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో మీరు చేసినటువంటి కార్యకలాపాలు మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఈ రోజంతా కూడా మీ యొక్క బంధుమిత్రులతో సహకారంతో మీ యొక్క భార్య పిల్లలతోటి విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. మీ భాగస్వామికి సంబంధించిన వ్యక్తులతోటి ఈరోజంతా కూడా మరి కలిసి ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా మరి మీ యొక్క భాగస్వామికి సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మరి మీరు పూర్తిగా మనసు పెట్టడం వల్ల ఆ వ్యాపార రంగంలో అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. వృత్తి చేసుకునే వారందరికీ కూడా మరి ఈరోజు మీ భాగస్వాములతోటి మరి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఉద్యోగ కార్యక్రమాల్లో మీ భాగస్వాములతోటి మీరు కలిసి ప్రయాణించడం వల్ల మీకు కీర్తి గౌరవం పెరిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మరి ఈరోజంతా వ్యతిరేక ఫలితాలు కనబడేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా మరి మీరు చేసేటువంటి కార్యకలాపాలన్నీ కూడా వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. శత్రువుల యొక్క బాధ పెరిగేటువంటి అవకాశం ఉంది. పోలీసు కోర్టు కేసులు మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు లాంటివి జరిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఆడిట్లకి సంబంధించి ఆడిటింగ్కి సంబంధించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఈరోజు లెక్కల్లో తప్పుల వల్ల మరి సాంకేతిక సమస్యల వల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఎక్కువ సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. సాంకేతిక వస్తువులు చెడిపోవడం, విద్యుత్ ఉపకరణాలు చెడిపోవడం లాంటి కార్యక్రమాల వల్ల మీకు ఖర్చుకు పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కువగా మీరు ఈరోజంతా కూడా మరి మహాత్ముల సందర్శనం, బాబాల సందర్శనం చేసేటువంటి అవకాశం ఉంది. దైవ క్షేత్రాలకి వెళ్ళి వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి మరి ఈ రోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మానసిక ధైర్యం పెరుగుతుంది, శారీరక శ్రమ తగ్గుతుంది, అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అయినప్పటికీ కూడా మరి ఈరోజు జ్వరభయం, మరి కాళ్ళలో నిస్సత్తువ, ఒంట్లో నిస్సత్తువ పెరిగేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మీ యొక్క ఆర్థిక నిర్వహణ బాగుంటుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతారు. శారీరక సౌఖ్యం పెరుగుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. భార్య పిల్లల సహకారం లభిస్తుంది. మీ పుత్ర లేదా పుత్రిక వివాహ సంబంధమైనటువంటి పనులు చేపట్టడానికి ఈరోజు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. పుత్ర లేదా పుత్రికలకు సంబంధించి వారు చేసినటువంటి విద్య కానీ ఉద్యోగానికి సంబంధించి పురోగతి లభిస్తుంది. దానివల్ల కూడా సంఘంలో మీకు కూడా గౌరవం పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా మరి మీకు నిస్సత్తువ ఏర్పడుతుంది. మందకొడిగా ఉండే అవకాశం ఉంది. నూతనమైనటువంటి పనులు చేయడానికి మరి ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల వాయిదా వేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక నిర్వహణ బాగుంటుంది. ఈరోజంతా కూడా మీరు ఎక్కువగా మీ యొక్క వృత్తి వ్యాపార రంగాలకు సంబంధించినటువంటి పనులు చేపట్టడంలో బిజీగా ఉంటారు. నూతన పనులు చేయించడానికి ఇష్టపడతారు. ఇంట్లో గృహ వాతావరణంలో గృహ మార్పులు చేయడానికి ఇష్టపడతారు. మీరు తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు లేదా పెద్దలకు సంబంధించిన ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. గృహ మార్పులు చేసేటువంటి అవకాశం ఉంది. వాహన మార్పులు చేసేటువంటి అవకాశం ఉంది. వాహనాలకు సంబంధించిన నూతన వాహనాలు కొనుగోలు కానీ, వాహనాలకు సంబంధించిన మార్పులు చేర్పులు చేయడానికి కానీ, రిపేర్లు చేసుకోవడానికి కానీ ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు భవిష్యత్తు పట్ల ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. భవిష్యత్తు పట్ల ఎక్కువ ఆతురతగా ఉండడం వల్ల ఈరోజు జ్యోతిష వాస్తు సంబంధించినటువంటి సిద్ధాంతులు, పండితులను కలుసుకుని మీ యొక్క భవిష్యత్తు పట్ల ఆందోళన వెలుగుచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. వైద్యశాల దర్శనం చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఏదైనా మరి మీకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఆపరేషన్లు చేయించుకోవడానికి కూడా ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మరి ఈ రోజు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. మీరు ఈ రోజు ఎంతో ధైర్యంతో ఎంతో సాహసంతో మీరు తీసుకున్న నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మీ సోదరీలకు సంబంధించి సోదరీమణులకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వారి ఆస్తిపాస్తులకు సంబంధించి డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి ఈరోజు అనుకూలమైన సమయం. అలాగే భూమి పత్రాలు మార్చుకోవడానికి కానీ, భూమికి సంబంధించిన కొనుగోలుకి సంబంధించి పత్రాలు రాసుకోవడానికి కానీ, నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, చర్చోపచర్చలు చేసుకోవడానికి కానీ, మరి పెద్ద మనుషులు ఒప్పందాలు చేసుకోవడానికి కానీ ఈరోజు మీరు ప్రయత్నం చేయడానికి అవకాశం కనబడుతోంది. తదుపరి మీ యొక్క భార్య, మిత్రుల, పుత్రుల సహకారం మీకు తప్పక లభిస్తుంది. మీరు అన్నింటా కూడా ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది. మానసిక ధైర్యంగా ఉంటారు. శారీరక శ్రమ తగ్గడం వల్ల అభివృద్ధికరమైనటువంటి పనులు చేపట్టడానికి ఏమాత్రం వెనుకాడరు. మీకు అన్ని విధాలా కూడా ఈరోజు సపోర్ట్ లభించడం వల్ల మీరు అన్నింటా కూడా ముందుండేటువంటి అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా మరి మీ వాక్చాతుర్యం వల్ల, మరి మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీ మాటలకి ఎక్కువ గౌరవం ఇవ్వబడుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ యొక్క మాటకి విలువ ఇవ్వడం ద్వారా మీ యొక్క బంధుమిత్రుల సహకారం పూర్తిగా లభిస్తుంది. భార్య పిల్లల సహకారం లభిస్తుంది. మీకు పూర్తి ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి నిర్వహణలో మీకు తిరుగులేనటువంటి, ఎదురులేనటువంటి మరి ఈరోజు మీకు పూర్తి ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. ఈరోజు తీసుకున్న నిర్ణయాల వల్ల పూర్తిగా ఆర్థికంగా మీరు బలోపేతంగా ఉండేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఈ విధంగా మరి మీరు ఈరోజు ఎక్కువ సౌందర్య పోషణకు సంబంధించి, గృహ మార్పులకు సంబంధించి ఎక్కువ ఖర్చు పెట్టడానికి అవకాశం కనబడుతుంది. చాలా శక్తివంతంగా ఉంటారు. ఈరోజంతా కూడా మీరు అభివృద్ధిలోనికి వస్తారు. బంధుమిత్రుల సహకారంతో మీరు పూర్తిగా తగిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. మరి ఈ విధమైనటువంటి మరి రాబో సంవత్సర రాశి ఫలితాల కోసం మరి నాచే రచించబడినటువంటి 2019-2020 వికారనామ సంవత్సర భవిష్య పంచాంగం మరి అన్ని బుక్ షాపుల్లో లభిస్తుంది. తీసుకోండి. మరి అందులో ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పబడ్డాయి. ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక, వాస్తు, జ్యోతిష, వేదాంత విషయాల కోసం NR టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.